ఈరోజు బంద్ జరుగుతుంది. ఉద్యమంపై ఉక్కుపాదము. ఉద్యమంపై ఉక్కుపాదం ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర స్పందన లభిస్తుంది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బయట నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకున్న పరిస్థితి. ప్రభుత్వం మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ తెల్లవారుజాము నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడదాం. సెంటర్లో ఉద్రిక్తత. ఈ రోజు పొద్దునే 5 గంటలకి గుంటూరు బస్ స్టాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజు బస్సులు నిలవడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మనల్ని పొందడానికి చేస్తాం. ఎందుకంటే నిన్న రోజునే మరి అన్ని మార్కెట్లు కానివ్వండి, లేకపోతే షాపులు కానివ్వండి, లేకపోతే అన్ని స్కూల్స్ కానీ కాలేజీలు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర పార్టీ వాళ్ళు అందరూ కూడా అప్రోచ్ అయ్యి ప్రత్యేక హోదా కోసం మరి సపోర్ట్ చేయమని అందరూ కూడా మేము వివరించడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈ రోజు అన్ని కూడా బంద్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతైనా అవసరం అని చెప్పి మా అందరూ కూడా తెలిసిందే. జనతా పార్టీ చోట గుట్లో భాగం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ అవిశ్వాస తీర్మానం పరిస్థితి చూస్తే అది అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం అంటే అర్థం కాని పరిస్థితి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున మొట్టమొదటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకే నినాదంతో ప్రత్యేక హోదాన హక్కు ఇది వాస్తవ్యాప్తను అమలు జరపాలా, ఈ రాష్ట్రం పురోగతి చెందాలని తప్పనిసరి కూడా ప్రత్యేక హోదా కావాలన్న నినాదంతో ముందుకెళ్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు యూటర్న్ తీసుకున్నారు, ఎప్పుడు మాట్లాడినట్టు ప్రథమం చదువు మాట్లాడారు, అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టారు ఆలోచిస్తే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశం అవిశ్వాస తీర్మానం వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి ప్రజలకు విశ్వాస తీర్మానంగా భారతీయ జనతా పార్టీ విశ్వాస తీర్మానం ఉంది కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలం చేస్తున్న తీర్మానం కానీ అవిశ్వాసం పెట్టిన పరిచయం కనపట్లేదు. కారణం ఏంటో కేటలమైంది. అది చాలా ఉద్దేశాలు ఎట్టి పట్టిన చంద్రబాబు నాయుడు కానీ ఉండి బీజేపీకి సంబంధించి లేదనే విషయం చాలా కేటలమైంది. ఏమి ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర పురోగతి కోసం సజీవంగా నిలిపావో తప్పనిసరిగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల కేంద్రంగా అనేక మంది ప్రజలకు సంబంధించి కూడా ఉద్దేశంగా ఉగ్రాష్ట్రంగా ఆవేశంగా ప్రత్యేక హోదా అనేటువంటి హక్కుతో నిర్ణయిస్తున్నారు. తప్పనిసరిగా ఈ హోదా వచ్చేంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ప్రత్యేక హోదా వచ్చేంత